பதவ அத்யாயமோம். ஓம் ஸ்ரீ கணேசாய நமகம். ஓம் ஸ்ரீ சரஸ்வத்யை நமகம். ஓம் ஸ்ரீ குருப்யோ நமகம். ஓம் ஸ்ரீபாத ஸ்ரீவல்லப ஸ்ரீ நிருசிம்ஹ சரஸ்வதி தத்தாத்ரேய குருப்யோ நமகம். சித்தயோகி செப்பினந்த ஸ்ரத்தகா வின்றுன்னட்டு நாமதாரகுடு சுவாமி ஸ்ரீபாத ஸ்ரீவல்லபுடு கிருஷ்ணாநதிலோ அந்தர்தானமை மரொக்க அவதாரம் எத்தாரனி வீரு செப்பாரு கதா. అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో గురువాపురములోనే ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఈనాటికి ప్రార్థించినటువంటి భక్తుల్ని రక్షిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అది ఎలా సాధ్యము అని చెప్పి అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు, నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే, ఆయనకు సాధ్యాసాధ్యములు లేవు. ఆయన ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడు. మొదట ఒక్కడిగా ఉన్నటువంటి ఆయన త్రిమూర్తులుగా అవతరించి తమ కార్యక్రమాలు నిర్వర్తించుటలేదా? ఆ క్షేత్రములోనే ఉండి ఇప్పటికీ భక్తులను రక్షిస్తున్నారనే ఒక దివ్యలీల ఒకటి చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నాయనా నామధారక, కాశ్యప శకోత్రియుడైన వల్లభేషుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వ్యాపారం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కుర్వాపురంలో అదృశ్యమైన శ్రీపాదస్వామి తనను ప్రార్థించిన భక్తుల్ని ఇప్పటికీ రక్షిస్తున్నారని అతడు విని శ్రీపాదస్వామికి భక్తుడయ్యాడు. అతడు ఒకసారి వ్యాపార నిమిత్తమై వేరు గ్రామాంతరం వెళ్తూ తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే కురువాపురం వెళ్లి 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడతానని చెప్పి మొక్కుకున్నాడు. అతడు అనుకున్నట్లుగానే అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు లాభం వచ్చింది. మొక్కు చెల్లించుట కొరకై డబ్బు మూట కట్టుకుని కురువాపురానికి బయలుదేరాడు. 3 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బు ఉందని చెప్పి పసిగట్టి తాము కూడా కురువాపుర యాత్రికులమని అతన్ని నమ్మించి అతని వెంట బయలుదేరారు. ఇంతలో ఇంకొక యాత్రికుడు కూడా కలిశాడు. వారంతా కూడా ఒక చెట్టు కింద విశ్రమించిన సమయంలో వల్లభేషుడు మంచి నిద్రావస్థలో ఉన్నప్పుడు 3 దొంగలు అతని పైకి దుమికి కత్తితో అతని యొక్క తలను నరికి అతని వద్ద ఉన్నటువంటి డబ్బును స్వాధీనపరుచుకొని అతని యొక్క శవాన్ని కూడా దహనం చేయటానికి సిద్ధపడ్డారు. కానీ వల్లభేషుడు మరణించేటటువంటి సమయంలో శ్రీపాద శ్రీవల్లభ అని చెప్పి కేక పెట్టాడు. ఆర్తత్రాణపరాయణుడైనటువంటి శ్రీపాద వల్లభుడు ప్రత్యక్షమై త్రిశూలంతో 3 దొంగలను పొడిచి చంపాడు. 4వ వ్యక్తి శ్రీపాదుల వారి యొక్క పాదములపై పడి, ప్రభో నేను వీరిని దుష్టబుద్ధితో వెంబడించలేదు, సర్వసాక్షి అయినటువంటి మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు శ్రీపాదస్వామి వల్లభేషుని యొక్క తెగిపడి ఉన్న తలను మొండ్యానికు అతికించమని ఆ వ్యక్తితో చెప్పారు. ఆ బాటసారి ఆయన చెప్పినట్లే చేశాడు. శ్రీపాదులు తమ అమృత తుల్యమైనటువంటి కృపాదృష్టిని తెగిపడి ఉన్నటువంటి వల్లభేషుని యొక్క శరీరంపై ప్రసరింపచేసి అంతర్ధానమయ్యారు. కొద్ది క్షణాల్లోనే వల్లభేషుడు లేచి తన పక్కన ఉన్నటువంటి బాటసారిని చూచి చనిపోయినటువంటి దొంగలను రక్తసిక్తమై ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని చూచి వీరందరూ ఎలా మరణించారు, ఏమి జరిగింది అని చెప్పి ప్రశ్నించాడు. అప్పుడు ఆ బాటసారి, అయ్యా వల్లభేష,
మనలను అనుసరించి వచ్చినటువంటి వీరు దొంగలే కాని యాత్రికులు కారు. మిమ్మల్ని చంపి మీ వద్ద ఉన్నటువంటి డబ్బును అపహరించారు. కానీ అదే విచిత్రమో కానీ ఇక్కడ ఒక యోగి పుండవుడు ప్రత్యక్షమై తన చేతిలో ఉన్నటువంటి శూలంతో ఆ దొంగలను చంపి మిమ్మల్ని బ్రతికించారు. ఆయన ఎవరో కాని సాక్షాత్తు పరమశివుని వలె ఉన్నారు. మీ మీద తన యొక్క కృపా దృష్టిని సారించి ఇప్పుడే ఇక్కడే అంతర్ధానం చెందారు అని చెప్పి చెప్పాడు. అప్పుడు వల్లభేషుడు తనను రక్షించినది సర్వజీవరక్షకులైన పరమ యోగీశ్వరులైన దత్తస్వామి అయిన శ్రీపాద వల్లభులేనని చెప్పి తలచి కురువాపురం వెళ్లి ముందు తాను అనుకున్నట్లుగా 1000 మందికి కాకుండా 4000 మందికి అన్నదానాన్ని చేసి భక్తితో శ్రీపాద స్వామిని పూజించాడు. కనుక నామధారక శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే పేర వేరొక చోట అవతారం ఎత్తినప్పటికీ కురువాపురంలో శ్రీపాదులు అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నారనేటటువంటి లీలలు ఇంకా ఉన్నాయి. భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు, అట్టి స్మరణకు అనుగుణమైనటువంటి నామము ఇలా ఉన్నది. ఈ నామాన్ని భక్తితో ఎవరైతే జపిస్తారో స్మరిస్తారో అక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అని సిద్ధయోగి నామధారకునితో చెప్తూ ఉన్నాడు. సిద్ధయోగి శ్రీపాదుల యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఇలా గానం చేశాడు. దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా శ్రీ దిగంబరా అవధూత చింతన దిగంబరా శ్రీ దిగంబరా అవధూత చింతన దిగంబరా ఓం శ్రీ దత్తాయ గురవే నమకం ఓం శ్రీపాద స్వామినే నమకం ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమకం ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.